హలో దోస్తు నా ప్రాంతంలో మీరు చూస్తున్నది టెక్ మై ఎంఎం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పే నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చింది, అదిరిపోయే అప్డేట్ అనమాట. ఇలాంటి ఫీచర్ కోసం నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఫీచర్ అనేది నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఫోన్పే ఓపెన్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకుంటే ఇలాంటి ఒక అప్డేట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ అప్డేట్ అని మీకు ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింటుంది, మీకు చూసుకోండి. హెస్ పర్ దిస్ న్యూ యూపీఐ గైడ్లైన్స్, వీ హ్యావ్ టు షేర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఐడి ఇస్ యూపీఐ విత్ ఎన్పిసిఐ. మీ మొబైల్ నెంబర్, మీ యొక్క యూపీఐ అంటే మీ ఫోన్పేకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఐడి అనేది ఎన్పిసిఐకి షేర్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నుంచి మీ ఫోన్పేకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఐడి ఈ రెండు ఎన్పిసిఐ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా అయితే సేవ్ చేసి అయితే పెట్టుకుని ఉంటారు అని చెప్తున్నారు వీళ్ళు. వన్స్ ఇక్కడ కింద మీకు దిస్ వెల్ ఎనేబుల్ యూ టు రిసీవ్ మనీ అండ్ యువర్ మొబైల్ నెంబర్ ఫ్రమ్ ఫోన్పే ఆర్ ఎనీ యూపీఐ యాప్. యూ విల్ కంటిన్యూ టు యూస్ ఫోన్పే టు సెండ్ మనీ సేఫ్ అండ్ సెక్యూర్. దిస్ ఇస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 25 నవంబర్ 2001. ఈ నెల అంటే 2001 నవంబర్ 25 నుంచి ఈ ఫీచర్ అనేది లావు అయితే చేస్తున్నారంట. ఈ ఫీచర్ అనేది తీసుకురాబోతున్నారు. ప్రతి ఒక్కరు ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. ఎనేబుల్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. టోటల్ ఫ్రెండ్స్, ఈ ఫీచర్ గురించి మీకు అర్థం కాలేదు అనుకుంటున్నాను. అర్థం అనేట్టు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ఫీచర్ మేము ఎనేబుల్ అయితే చేసి పెడితే, అంటే మన ఫోన్పేకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఐడి అనేది ఎన్పిసిఐతో లింక్ చేసి అయితే పెట్టుకుంటే, మన దగ్గర ఫోన్పే అయితే ఉంది, అదర్ పర్సన్ దగ్గర గూగుల్ పే పేటిఎం అయితే ఉంది. గూగుల్ పే పేటిఎం ద్వారా మన ఫోన్పే నెంబర్ అనేది ఎంటర్ చేసి పేటిఎం ద్వారా మన ఫోన్పేలోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఫోన్పే అయితే ఉంది, అవతల ఆ పర్సన్ దగ్గర గూగుల్ పే అయితే ఉంది. గూగుల్ పేలో ఫోన్పే నెంబర్ అనేది ఎంటర్ చేసి ఫోన్పేకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది ఇప్పటి వరకు అయితే లేదు. ఈ ఫీచర్ అనేది ఫోన్పే వాళ్ళు ఫస్ట్ టైం అనేది ఈ ఫీచర్ అనేది తీసుకురాబోతున్నారు. మామూలుగా ఇంతకుముందు యూపీఐ ఐడి అనేది, ఫోన్పే యూపీఐ ఐడి అనేది గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ అదర్ యూపీఐ అప్లికేషన్లో ఏ అప్లికేషన్లో కానీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసి ఏ అప్లికేషన్ ద్వారా అయినా ఆ అప్లికేషన్ నుంచి ఈ అప్లికేషన్కి, ఈ అప్లికేషన్ నుంచి ఈ అప్లికేషన్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అంటే యూపీఐ ఐడి ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్పే వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే, మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, అంటే నా దగ్గర ఫోన్పే అయితే లేదు, గూగుల్ పే అయితే ఉంది, అవతల ఆ పర్సన్ దగ్గర ఫోన్పే అయితే ఉంది, ఫోన్పేలో గూగుల్ పే నెంబర్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది ఇప్పటివరకు అయితే లేదు. ఇప్పుడు ఫోన్పే వాళ్ళు అయితే తీసుకురాబోతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి, అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి, పైన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ తో కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.